हेलो गाइस, सो वेलकम बैक टू माय चैनल। सो ई रोज वच्चेसी नेनु ఒక ఇప్పటి వరకు యూట్యూబ్ లో అయితే ఎవరు ఈ టాపిక్ మీద వీడియో అయితే చేయలేదు। ఓకే, సో అలాంటి టాపిక్ తో అయితే వచ్చాను। మీరు ఆల్రెడీ థంబ్ నైల్ అయితే చూసి ఉండొచ్చు, అసలు బుకీస్ ప్రతిసారి ఎలా తెలుస్తున్నారు। ఓకే, అండ్ మనం బుకీ టీం అండ్ పంటర్స్ టీం తెలుసుకోవడం ఎలా అనే దాని మీద ఈ వీడియో అన్నమాట। ఓకే, నేను ఈ వీడియో ఎందుకు చేస్తానంటే గైస్, ఎప్పుడు కూడా నేను మీకు ప్రతిసారి చెప్తాను కదా, పదిలో ఏడు మ్యాచ్లు బుకీ మ్యాచ్లు అయితే అవుతాయి, మిగతా మూడు మ్యాచ్లు పంటర్స్ మ్యాచ్ అవుతాయి। ఆ పంటర్స్ మ్యాచ్ కూడా ఎలాగవుతాయంటే, ఇటుపక్క 50 పైసలు నుండి అటుపక్క టీంకి వెళ్ళడం కానీ, ఇటుపక్క 20 పైసలు నుండి అటుపక్క టీంకి వెళ్ళడం కానీ, అంటే మన ఫేవరెట్ టీం అన్నమాట। ఓకే, సో ఇలాంటి మ్యాచ్లు అయితే మూడు వరకు జరగచ్చు, మ్యాక్సిమం మూడు లేదా రెండు వరకు జరగచ్చు। సో అలాంటి మ్యాచ్లు అయినప్పుడే బుకీ అన్నవాడు లాస్ అయితే అవుతాడు। ఓకే, సో మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎప్పుడూ కూడా మనం బుకీ కాసే ఉండాలి। ఎప్పుడు కూడా మనం బుకీ కాసి ఉన్నట్టయితే మనం ప్రతిసారి మనీ అనేది ఈజీగా ఎర్న్ చేయొచ్చు। మనం వేసే ప్రతి బెట్ మనం గెలడానికి ఛాన్స్ అయితే పెరుగుతుంది, ఎందుకంటే మనం 10లో 5 పోగొట్టుకుని 5 గెలడమో లేదా 10లో 7 పోగొట్టుకొని 3 గెలడమో కన్నా కొద్దిగా రిస్క్ తీసుకొని బుక్కీతో ఉండే ఎప్పుడు కూడా మనం, ఓకే, మొత్తం మార్కెట్తో కాకుండా। సో మార్కెట్ ఏంటంటే, సో మార్కెట్తో ఉండడం ఏమిటంటే, మ్యాక్సిమం ఒక 10లో 7 ఉన్నారనుకోండి, సపోజ్ చెన్నైకి ముంబైకి మ్యాచ్ అవుతుంది, ఓకే, 10లో 7 ముంబై గెలుస్తుంది అన్నారు, మిగతా 3 చెన్నై గెలుస్తుంది అన్నారు। సో ఇక్కడ మార్కెట్ టీం వచ్చేసి ముంబై అవుతుంది అన్నమాట, ఓకే, బుకీ టీం వచ్చేసి చెన్నై అవుతుంది। అది మన లక్ మరి ఏమిటో ఫిక్సింగ్ మనకి అదైతే నేను క్లారిటీ అయితే ఇవ్వలేను దాని మీద, బట్ మీరు ఎండ్ ఆఫ్ ద డే చూసేసరికి బుకీ టీం ఏదైతే ఉందో అంటే చెన్నై ఎలాగైనా బోర్డు విన్నర్ అవుతుంది అన్నమాట। అదైతే ఎలాగవుతుందో నాకు కూడా తెలియదు, బట్ ఇదైతే గ్యారంటీ, 10లో 8 కానీ 7 కానీ గ్యారంటీ ఇదే అవుతాయి గైస్. సో మీరు కూడా అబ్జర్వ్ చేయొచ్చు। ఓకే, సో ఇప్పుడు మీకు, ఇప్పుడు నేను ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్టయితే ఇది ఒక బుకీ ప్యానల్ అన్నమాట, నేను ఒక మాకు తెలిసిన బుకీని, నేను ఎవరితో అయితే వర్క్ చేస్తానో, సో తనని ఒకసారి తన యూజర్ ఐడి పాస్వర్డ్ తీసుకొని అసలు ఎలా వర్క్ అవుతుంది, మనం మార్కెట్ లోడ్ తెలుసుకోవడం ఎలా అనే దానికోసం మీకు చెప్దామని చెప్పేసి మీరు తన ఐడి అయితే తీసుకోవడం జరిగింది। మామూలుగా వాళ్ళ ఇంటర్ఫేస్ వచ్చేసి ఇలా ఉన్నది గైస్, ఓకే, ఇటుపక్క మ్యాచ్ బ్యాట్స్, ఈ కిందన సెషన్ బ్యాట్స్, ఓకే, సో ఇది ఫస్ట్ ఈ మధ్యలో ఉన్నది చూసారా, ఎస్టీ విషయ వర్సెస్ ఎస్టీ కిడ్స్ది అయితే ఇప్పుడు మ్యాచ్ జరుగుతుంది, ఆల్రెడీ మ్యాచ్ అయితే ముగిసిపోయింది, ఆల్మోస్ట్ ఇక 116/5 అయిపోయింది, ఆల్మోస్ట్ 1 పైసాకి అయితే వచ్చేసింది ఎస్టీ లూషియా, ఓకే, 220 అయితే కొట్టారు, ఆల్మోస్ట్ 224 అయితే కొట్టారు, 2 వికెట్లు పడ్డాయి, అండ్ ఫాఫ్ డు ప్లేసెస్ అయితే చాలా బాగా ఆడారు అనమాట। ఓకే, సో మనం టాపిక్ వచ్చేస్తే ఇక్కడ ఎస్టీ లూషియా మీద గ్రీన్ ఉంది చూసారా, 99.75.30 అంటే 9975, అండ్ కిందన ఎస్టీ కిట్స్ మీద రెడ్ కలర్లో ఉందన్నమాట, 24106। ఓకే, సో ఇది ఏంటంటే, ఒకవేళ ఎస్టీ కిట్స్ కనుక గెలిస్తే బుకీకి 24,000 సపోజ్ లాస్ అయితే అవుతుంది, ఓకే, అండ్ ఎస్టీ లూషియా గెలిస్తే ప్రాఫిట్ అన్నమాట। సో ఇక్కడ తన కస్టమర్స్ ఇటుపక్క చూస్తే, ఇక్కడ నేను ఆల్రెడీ స్క్రోల్ చేస్తాను చూడండి, ఇటుపక్క తన కస్టమర్స్ వేసిన బెట్స్ అయితే ఇవి, ఆల్మోస్ట్ 89,000, ఆల్మోస్ట్ 89,777 వరకు బెట్స్ అయితే ఉన్నాయి। సో తనకు ప్రాఫిట్ అన్నమాట, ఈ గ్రీన్లో ఉన్నదంతా తనకు ప్రాఫిట్. ఓకే, ఒకవేళ ఎస్టీ కిట్స్ కనుక గెలిస్తే తన కస్టమర్స్కి ఇవ్వాల్సిన మనీ ఇటుపక్క ఉంటుంది అనమాట రెడ్ కలర్లో, ఓకే, 21,6954 ఉంది చూసారా, ఇది కస్టమర్స్కి ఇవ్వాల్సిన మనీ యాక్చువల్లీ। సో ఇక్కడ మనకి ఇక్కడ చూసారు కదా, మ్యాక్సిమం అందరూ ఎస్టీ కిట్స్ మీద పెట్టేశారనమాట, అరౌండ్ వాళ్ళకు ఇవ్వాల్సిన మనం చూస్తే 21,1060 వరకు
అంతెందుకు మనం ఇక్కడ ప్రాఫిట్స్ చూసుకుందాం. సపోజ్ అస్టిలూషియా కింగ్స్ మీద తనకున్న ప్రాఫిట్స్ 99,753. ఓకే, సో అరౌండ్ 100,000 రూపాయల వరకు అస్టిలూషియా మీద తనకు ప్రాఫిట్ ఉంది. అండ్ మ్యాచ్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. సో ఇది తనకు వచ్చిన ప్రాఫిట్ అన్నమాట పర్ డే ఈ మ్యాచ్లో. ఓకే, సో మనం మ్యాక్సిమం చూసినట్టయితే అందరూ ఎస్టీ కిట్స్ మీద చేసేసారు గైస్. అది బుక్కీ మ్యాచ్ అయిపోయింది. ఇది కూడా నేను చెప్తున్నాను కదా, అందులోని సిపిఎల్ అనగా మ్యాక్సిమం యాక్చువల్లీ నేను చూస్తున్నాను కదా, 10కి 10 కూడా బుక్కీ మ్యాచెస్ అయితే అవుతున్నాయి. ఓకే, ఒక్కటి కూడా పంటర్స్ మ్యాచ్ అయితే ఇప్పటివరకు నేను చూడలేదు అండ్ జరగట్లేదు కూడా. అండ్ ఈవెన్ మొన్న వచ్చిన న్యూస్ ప్రకారం అయితే నికోలస్ పురాన్, గుయానా అమెజాన్ వారియర్స్ కెప్టెన్ నికోలస్ పురాన్ మీద ఒక చిన్న అలిగేషన్ అయితే పడింది. అండ్ న్యూస్ కూడా వచ్చిందనమాట, దే హ్యావ్ మ్యాచ్ ఫిక్సింగ్ ఏదో చేశారని చెప్పేసి. ఓకే, సో ఇది ఇలా ప్రతి మ్యాచ్ మ్యాక్సిమం 80% మెంబర్స్ తన కస్టమర్స్ అందరూ, 80% తన కస్టమర్స్ అందరూ ఒక టీం మీద ఉంటారు గైస్. అంటే ఇప్పుడు చెన్నై, ఇప్పుడు చూసారు కదా అస్టిలూషియా కింగ్స్ వర్సెస్ ఎస్టీ కిట్స్లో మ్యాక్సిమం అందరూ ఎస్టీ కిట్స్ మీద బెట్ వేస్తారు. ఓకే, బట్ ఈరోజు మ్యాచ్ వచ్చేసి అస్టిలూషియా కింగ్స్ గెలిచిందనమాట. రేపు అదే జరుగుతుంది, ఎల్లుండి అదే జరుగుతుంది. మ్యాక్సిమం 80% మెంబర్స్ ఒక టీం మీద ఉంటున్నారు. మరి అది ఎందువల్ల అన్నది మనకు తెలియదు, మేబీ మ్యాచ్ టీమ్ ఫేవర్ వల్ల కానీ ముందు స్టాట్స్ వల్ల కానీ. బికాస్ గైస్ ఇది క్రికెట్, ఏ టైంలో అయినా ఏదైనా జరగచ్చు. ఓకే, మీరు చూసుకుంటే లాస్ట్ 3 ఐ థింక్ ఎస్టీ కిట్స్ 3 మ్యాచెస్ ఆడినట్టున్నారు. ఓకే, ఇప్పటివరకు ఇది అండ్ దిస్ ఇస్ 4th మ్యాచ్. సో 3 of 3 లైన్గా గెలిచేశారు గైస్, అండ్ దట్ విత్ జాక్ పాట్స్. సారీ 4 మ్యాచెస్ ఆడినట్టున్నారు అండ్ ఇది 5th మ్యాచ్. సో వాళ్ళైతే కంటిన్యూస్గా 4 of 4 గెలిచేశారు అండ్ దిస్ ఇస్ ద 5th మ్యాచ్ అండ్ ది లాస్ట్. అందరూ ఏమనుకుంటారో, అందరూ బాగా ఆడుతున్నారు, అందరూ మంచి ఫామ్లో ఉన్నారు ప్లేయర్స్ అందరూ. ఓకే, ఎంత స్కోర్ కొట్టినా చేస్ చేయగలరు అన్న ఇంటెన్షన్లో మ్యాక్సిమం అందరూ చేసే తప్పు ఏంటంటే అదే అనమాట. ముందుగానే కొంతమంది ఏం చేస్తున్నారంటే మ్యాచ్ ఇలా టాస్ పడిన వెంటనే రేట్ మారిపోతాను, వేరే వేరే రీజన్ అనమాట, రేట్ మారిపోద్దాను, మేబీ వికెట్స్ పడిపోయి స్ట్రైట్ మ్యాచ్ అయిపోద్దాను అన్న పర్టికులర్ రీజన్ మీద చాలామంది అయితే బెట్స్ వేసేస్తున్నారు. ఎవరైతే కొద్దిగా పేషెన్స్గా ఉండి కొద్దిగా తెలివిగా బుక్కీ టీం ఏది, పంటర్ టీం ఏది, ఈరోజు ఎవరు గెలాలి అన్న విషయం తెలుసుకుంటారు, వాళ్ళైతే హ్యాపీగా అర్న్ చేయగలరు గైస్. ఎప్పుడు కూడా వాళ్ళైతే లాస్ అవ్వరు. నేను చెప్తున్నాను కదా, 100కి 100% అయితే గెలిచేస్తారని అయితే నేను హామీ ఇవ్వట్లేదు, బట్ 70-80% మీ విన్నింగ్ ఛాన్సెస్ అన్నది మీరు పెంచుకోవచ్చు హ్యాపీగా, బుకీ టీం ఏది, పంట టీం ఏది అన్న విషయం తెలుసుకోండి. ఓకే, నేను నా లాస్ట్ ఐపీఎల్లో మనకి 30 మ్యాచెస్ అయితే అయినాయి, ఒక 5 or 6 జాక్ పాట్స్ అయితే అయినాయి. ఓకే, అండ్ నేను 25 మ్యాచెస్ అయితే పాస్ ఇచ్చేసాను అన్నమాట. ఎందుకంటే నేను ఇలా ప్రతిరోజు తన దగ్గర ఉండే కస్టమర్స్ దేని మీద వేస్తున్నారు, బుకీ టీం ఏది, పంట టీం ఏది అన్న విషయం తెలుసుకొని. ఓకే, కింద నా టెలిగ్రామ్ లింక్ అయితే ఇచ్చాను గైస్, నేను ఆ గ్రూప్లో అయితే నేను పోస్ట్ చేస్తానన్నమాట ఎవ్రీడే. మీరు ఒకసారి జాయిన్ అయ్యి చెక్ చేయండి ఒకసారి. ఓకే, సో మీరు కూడా ఏమైనా లాస్ ఉంటే క్లియర్ చేసుకోవచ్చు. కమింగ్ ఐపీఎల్ అయితే 2019 నుండి అయితే స్టార్ట్ అవ్వబోతుంది. ఓకే, సో గైస్ విషయం అయితే ఇది, బుక్కీ స్పానల్ అయితే ఇలా ఉంటుంది. అండ్ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఎప్పుడు బుక్కీతోనే ఉండండి. అండ్ తరచుగా చేసే 2 ముఖ్యమైన తప్పులు ఏమిటంటే, మ్యాక్సిమం కొంతమంది ఉన్న డబ్బుల్ని అనవసరంగా టాస్ మీద పెట్టి కానీ, ఫ్యాన్సీ మీద పెట్టి కానీ, ఫ్యాన్సీ అంటే సెషన్స్ గైస్, అనవసరంగా దాని మీద ఇన్వెస్ట్ చేసేసి మీరు మనీ వేస్ట్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఎప్పుడు కూడా ఫ్యాన్సీ అండ్ టాస్ బుక్కే గెలుస్తాడు, అందులోని అవి మన చేతుల్లో ఉండవు ఎప్పుడు కూడా, కంప్లీట్లీ డిపెండ్ ఆన్ అవర్ లక్. ఓకే, మన లక్ బాగుంటే ఆ రోజు గెలుస్తాం, లేదంటే లేదు. ఎందుకు మనం అనవసరంగా మన డబ్బులు పెట్టి మన లక్ టెస్ట్ చేసుకోకూడదు ఎప్పుడు. ఓకే, కొద్దిగా తెలివిగా ఉండి, కాన్షియస్గా ఉండి అండ్ పేషెన్స్గా ఉండండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు కూడా బెట్టింగ్ని బిజినెస్ లెక్క తీసుకోండి గైస్. మీ దగ్గర సపోజ్ 50,000 ఉన్నాయనుకోండి,
50,000 ఉన్నాయనుకోండి, డైలీ 365 రోజులు ఏదో ఒక మ్యాచ్ అయితే అవుతుంది. మీరు 50,000 పట్టుకొని రోజుకి 10,000 ప్రాఫిట్ చేసుకోండి ఏం కాకుండా. ఓకే, సపోజ్ మీకు 2 లక్షలు అవసరం అనుకోండి, ఆ 50,000 మీరు 2 లక్షలు చేద్దాం అనుకుంటారు. కొంతమంది ఏం చేస్తారు, 1 డేలో 2 లక్స్ వేసేద్దామని, లేదా ఒక 2 డేస్లో 2 లక్స్ వేసేద్దామని కంటిన్యూస్గా బెట్స్ వేసేస్తూ ఉంటారు అనమాట. అది ఏదో ఒక టైంలో, ఒక పర్టికులర్ టైంలో లాస్ అయితే అవుతారు. మేబీ ఫస్ట్ బెట్టే లాస్ అవ్వచ్చు, ఎందుకంటే ఇది చాలామంది చూసారు. ఈవెన్ నేను కూడా ఎక్స్పీరియన్స్ అయితే చేశాను గైస్. ముందు నేను కూడా ముందు ఇలాగ సేమ్ మిస్టేక్స్ అయితే చేసాను. ఓకే, నేను కూడా ఒక 4-5 ఇయర్స్ బ్యాక్. బట్ పేషెన్స్ ఈజ్ ద కీ. ఎప్పుడు కూడా బెట్టింగ్లో పేషెన్స్గా ఉండండి. మీరు 50,000 పట్టుకొని డైలీ ఒక 10,000 ఒక పర్టికులర్ మ్యాచ్ ఏదైనా సెలెక్ట్ చేసుకొని ఒక 10,000 వచ్చేటట్టు, 5,000 పెట్టేయండి 2 సార్లు, 10,000 వచ్చేటట్టు చేసుకోండి. అలా సపోజ్ రోజు 10,000 చేసుకున్నా కూడా నెల ఆఖరికి వచ్చేసరికి మీ దగ్గర అరౌండ్ 3 లక్షల వరకు అయితే మీ దగ్గర ఉంటుంది. అండ్ 50,000 మీ ఇన్వెస్ట్మెంట్ కూడా ఉంటుంది. ఎవరైనా జాబ్ లేకుండా మీ దగ్గర జస్ట్ ఆ మనీ ఉన్నాయనుకుంటే మాత్రం ఇది బిజినెస్ కింద తీసుకొని మీరు ఈ పని అయితే చేయొచ్చు గైస్. మామూలుగా చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎవరెవరో పెద్ద పెద్ద వాళ్ళు అర్న్ చేసేదానికంట ఇందులో అయితే మనం అర్న్ చేయొచ్చు. బట్ పేషెన్స్గా ఉండాలి. ఓకే, దీన్ని బిజినెస్ కింద తీసుకోండి, ఏదో జస్ట్ మన లక్ ట్రై చేద్దాం అన్న విషయం కన్నా బిజినెస్ కింద తీసుకొని మనం డైలీ ఇంత పర్టికులర్ అమౌంట్, మన దగ్గర 10 లక్షలు ఉన్నా కూడా మనం 10,000 ఇన్వెస్ట్ చేసి రోజుకి 10,000 మన పాకెట్లోకి వస్తే చాలు అన్న పాజిటివ్ థాట్తో ఉంటే మాత్రం మనం డైలీ అయితే హ్యాపీగా అర్న్ చేస్తాం. ఓకే, మన గోల్స్ కానీ మనం ఏం కావాలనుకుంటే అది చేసుకోవచ్చు గైస్, హ్యాపీగా అర్న్ చేయొచ్చు. జస్ట్ బీ పేషెన్స్. ఓకే, అండ్ ఇంకేమైనా బెట్టింగ్ టిప్స్ ఆర్ ట్రిక్స్ కోసం మీరు నన్ను ఫాలో అవుదాం అనుకుంటే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కిందన టెలిగ్రామ్ లింక్ మస్ట్ అండ్ షుడ్ గైస్, ఒకసారి చెక్ చేయండి. నా వర్క్ నచ్చితే మీరు ఉండండి, లేదా లీవ్ అయిపోవచ్చు, నేనే మిమ్మల్ని ఫోర్స్ చేయట్లేదు. అండ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే, నా వీడియో ఇన్ఫార్మేటివ్ అనుకుంటే మాత్రం ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి. ఓకే, అండ్ టెలిగ్రామ్ లింక్లో మొత్తం జాయిన్ అవ్వండి. ఒకసారి మన వర్క్ చెక్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, సో థ్యాంక్ యూ గైస్, స్టే సేఫ్, స్టే హోమ్, బాయ్ బాయ్.